ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణ వ్యవహరిస్తూ పోలీసుల్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వైకాపా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని తెలుగుదేశం పార్టీ కడప ఇన్ఛార్జి మాధవిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాదులు పేర్కొన్నారు. కడప నగరంలోని 44 డివిజన్లలో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు బాబు గారిని అరెస్ట్ చేసి 18 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ఏ విధమైన మనకు రిజల్ట్ రాలేదు. కోర్టులు కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి, బెయిల్స్ కానీ అన్నీ. బాబుగారి 75 సంవత్సరాలు, ఆయన్ని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇది అందరూ ఖండించాల్సిన విషయం, ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఈరోజు మేము బాబుతో నేను అనే కార్యక్రమం ఈరోజు కడపలో 44 డివిజన్లో చేస్తున్నాం. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా అన్యాయం చేస్తున్నారు, ఇది దుర్మార్గము, వీళ్ళ రాక్షస ప్రవృత్తికి అంతు లేకుండా పోతూ ఉంది. వీళ్ళందరినీ మేము రేపు ఎలక్షన్లో ఇంటికి పంపిస్తామని వాళ్ళే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. ఇది అందరు గమనించాల్సిన విషయము. ఇంకెంతో కాలం లేదు, 6 నెలలు, 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తుంది ఈ వైసీపీ గవర్నమెంట్? వాళ్ళకు కూడా ఓడిపోతామని భయం పట్టేసి బాబు గారిని ఇబ్బంది పెట్టాలా, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలందరూ ఖండించాలని నేను కోరుకుంటున్నాను.